फ्रेंड्स अंदर की नमस्कार अंडी ना पेर पी दुर्योधन मन चैनल पेर फ्रेंडली गार्डनर अंडी मन मिद्दे तोटलो अनेक मोक्कल मन पेंचुतू उंटाम अंदुलो औषध मोक्कलु कूडा उंटायंडी ई रोजु अति मुख्यमैनटुवंटि औषध मोक्क गुरिंचि तेलुसुकुंदाम अंडी अदे सरस्वती आकु चूसारा ई मोक्क दीन्नि सरस्वती आकु मोक्क अंटारंडी దీని వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనము ఈ సరస్వతి మొక్క ఎలా పెంచుకోవాలి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి మనం తెలుసుకుంటాం. దీని యొక్క ఉపయోగాలు తెలుసుకునే ముందర మరి మన ఛానల్ ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా నొక్కితే మన తర్వాత వీడియోలన్నీ వస్తాయి. చూడండి, ఈ సరస్వతి మొక్కని మనం నర్సరీల నుండే మనకి ఎక్కువగా దొరుకుతాయి, లేదా ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరైనా ఉంటే ఒక వేరుతో కూడిన కొమ్మ తీసి ఈ విధంగా మరొక మొక్క మనం నాటుకోవచ్చు. అలాగే విత్తనాల ద్వారా కూడా నాటుకోవచ్చు అండి, కానీ చాలా టైం పడుతుంది. అయితే ఈ మొక్కని నాటుకునే ముందర కుండీ రెడీ చేసుకోవాలండి. ఒక వంతు మట్టి, ఒక వంతు కోకోపీటు, ఒక వంతు కంపోస్టు, ఒక వంతు ఇసుక వేసుకొని ఈ కింద డ్రైనేజ్ రంధ్రాలను మూస్తూ మనము మట్టి ముక్కలుగా మట్టి కుండ ముక్కలు కానీ కొబ్బరికాయ ముక్కలు కానీ పెంకు ముక్కలు కానీ పెట్టుకోవాలి, రాళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు ఎక్సెస్ నీరు ఉంటుంది, డ్రైనేజ్ కింద పోతుంది. ఈ విధంగా మనము మొక్కని మొదట నర్సరీ నుండి తెచ్చి నాటుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుంటామండి. ముఖ్యంగా ఈ మొక్కని ఇది మొక్క వైద్యంలో చాలా ఉపయోగపడుతుందండి. బ్రహ్మీ మాత్రలని, సరస్వతి తైలం అని, బ్రహ్మీ తైలం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారండి. ఇవి నరాలకు బలాన్ని కలగజేసి జ్ఞాపకశక్తిని పెంపొందించరండి. ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిక వ్యాధుల్లో ప్రయోజనకారిగా ఉందండి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. విషయగ్రహణము, విషయధారణ శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది. తయారు చేయు విధానం, ఒక కప్పు పాలతో చెంచా సరస్వతి ఆకుల చూర్ణాన్ని కలిపి రోజు రెండు పూటల తాగాలండి. సరస్వతి ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. నిత్యం కొద్దిగా వాంపొడిని నీటిలో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కరివేపాకు ఆకులను లేదా పొడిని కొద్దిగా సేవిస్తుంటే దీంతో మధుమేహం కలవారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ చూర్ణంతో ఆకులను నీటిలో ఎండించి పాలతో తీసుకుంటే జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. వీటి ఆకులను మజ్జిగలో 3 రోజులు నానబెట్టి కొద్దిగా ఉప్పు వేసి ఎండించి పొడి చేసి టానిక్ లాగా పిల్లలకి ఇస్తే చాలా మంచిది. బాలింతలకు ఇస్తే రక్తహీనత అరికట్టి రక్తము వృద్ధి చెందుతుంది. చర్మ వ్యాధులకు, నరాల బలహీనతను కూడా, గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు మొక్క పొడి చేసి తేనెలో కలిపిస్తుంటే క్రమేపీ స్వరపేటకు వృద్ధి చెంది మంచి కంఠస్వరం కలుగుతుంది. ఈ ఆకులను వాడే విధానం, సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టాలి. 5 బాదం పప్పులు, 2 మిరియాలు వేడి నీరు పోసి ఆకులను మెత్తగా రుబ్బాలి. తర్వాత దాన్ని పలిచిన వస్త్రంలో వడకట్టి తగినంత తేనె కలిపి 40 రోజుల పాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటల సరిగ్గా రాని పిల్లలకు వాడతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈరోజు సరస్వతి ఆకు గురించి తెలుసుకున్నామండి. ముఖ్యంగా పిల్లలకు జ్ఞాపక శక్తి పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రతి ఇంట్లోనే మనం ఈ మొక్కను పెంచుకొని మరి మన పిల్లలకి పైన చెప్పిన విధంగా వాడితే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. మరి ఈరోజు వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విధంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీ దగ్గర నుండి వీడుకోలు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you.